Hi friends, welcome to Vasanta's Kitchen. Ee roju man channel lo 3 types lo juice lu cheskundam friends. Munduga watermelon cheskundam. Pochukai juice andi. Ila nenu oka chinna watermelon teeskunnanandi. Ila chinna chinna mokkal kinda cut cheskuni mixer lo veskundamu. ఓకే అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా మిక్సీ పట్టుకుందాం ఇక చూసారా ఇలా జ్యూస్ వచ్చేసింది మొత్తం వాటర్ మిల్లన్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి చాలా జ్యూస్ జ్యూసీగానే ఉంటది కదా ఇలా వడపోసుకుందామండి పల్ప్ ఏది రాకుండా ఇలా ఒక చిన్న చిక్కం పెట్టుకొని ఇలా స్పూన్ తో అంటే మొత్తం కిందకి జ్యూస్ అంతా వచ్చేస్తుందండి ఇలా తీసుకున్న జ్యూస్ ఏదైతే ఉందో అందులో నేను ఒక 4 స్పూన్లు చక్కెర వేసానండి కొంచెం స్వీట్నెస్ కి అంతే ఆల్్రెడీ ఇది చాలా స్వీట్ గానే ఉంది ముందుగా ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి గ్లాస్ లో నేను సబ్జ గింజలు నానబెట్టి ఉంచానండి ఒక అరగంట అవుతుంది నానబెట్టి ఇప్పుడు అది వేసుకుందాము ఒక గ్లాసులో 2 స్పూన్లు సబ్జ వేసానని నానబెట్టిన సబ్జ ఇప్పుడు ఇందులో ఈ వాటర్ మెలన్ జ్యూస్ వేసుకుందామండి ఇలా సబ్జ వేసుకుంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ పైనాపిల్ మొత్తం పైన ఉన్న పీల్ అంతా తీసేసుకోవాలండి ఓకే అండి ఇలా మొత్తం పల్ప్ ఏదైతే తీసేసుకున్నామో ఈ పైనాపిల్ కి మొత్తం కొంచెం కళ్ళుప్పు వేసుకొని salt అను salt అయినా పర్వాలేదు కళ్ళుప్పు అయినా పర్వాలేదు వేసుకొని మొత్తం అంతా పైన అలా రుద్దాలండి అంటే కొన్ని బాగా పండిని ఉంటే పండలేని ఉంటాయి కదా ఇలా salt రాసి ఇలా వాటర్ వేసి కడగటం వల్ల నాలిక అదోలా అవకుండా బాగుంటదంటండి తాగినప్పుడు బాగుంటది టేస్ట్ గా ఇప్పుడు నేను ఒక హాఫ్ తీసుకుంటున్నానండి ఇది తీసుకుని ఇలా మధ్యలో ఏదైతే ఉందో ఇది తీసేసుకోవాలండి ఇది వేసుకోకూడదు ఓకే అండి ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా మిక్సీ పట్టుకుందాము కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి మొత్తం ముక్కలన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొంచెం చక్కెర వేసుకుందామండి ఇది స్వీట్ బానే ఉందండి చూడడానికి కొంచెం కలర్ తక్కువ ఉన్నా గానీ
స్వీట్ బాగానే ఉంది. నేను ఒక 4 స్పూన్లు అలా వేసాను అంతే చక్కెర. ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసుకుని గ్లాస్లో పోసుకుని సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు పైన జీడిపప్పు, బాదం పప్పు నేను ఇలా చిన్నగా కట్ చేసి వేస్తున్నానండి, కొంచెం గార్నిష్ కోసం అంతే. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. పైన కొద్దిగా బూస్ట్ వేసానండి, బాగుంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, పైనాపిల్ జ్యూస్ రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు బనానా జ్యూస్ చూద్దామండి. నేను ఒక 4 అరటిపళ్ళు తీసుకున్నాను, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుంటున్నానండి. బాగా పండిన అరటిపళ్ళు అయితే చాలా బాగుంటుంది జ్యూసు. నాలుగు అరటిపళ్ళు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఒకసారి. ఇంకా చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక కప్పుడు పాలు వేసానండి, ఐస్ క్యూబ్స్ వేసాను. కొద్దిగా పంచదార అండి, ఒక 4 స్పూన్లు పంచదార వేసానండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఓకే అండి, మొత్తం అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి గ్లాస్లో వేసుకుని. పాలు అరటిపళ్ళు ఉంటే చాలండి, చాలా టేస్టీగా బనానా జ్యూస్ రెడీ అయిపోతుంది చల్ల చల్లగా. ఇప్పుడు కొద్దిగా పైన బూస్ట్ వేస్తున్నానండి, బాగుంటుంది ఫ్లేవరు. కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు వేస్తున్నానండి, వేసుకుంటే బాగుంటుందండి. జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బనానా జ్యూస్ రెడీ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.